వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఒక బలమైన నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయాయి. లీడర్లంతా ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఎవరికి వారు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్రంగా మారిపోయింది. వరుస విజయాలతో ఆ నాయకుడు తిరుగు లేకుండా ప్రత్యర్థులకు కనీసం తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా విజయం తన సొంతమన్నట్లుగా సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఆయన మరెవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్. కేటీఆర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే నియోజకవర్గం సిరిసిల్ల. ఈ నియోజకవర్గం కేటీఆర్ ఇలాకా. ఇక వరుస విజయాలతో ఉన్న కేటీఆర్ని రానున్న ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రత్యర్థి వర్గాలు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కేటీఆర్ని ఓడించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కానీ కేటీఆర్ ఇలాకాలో అది సాధ్యమేనా? కాంగ్రెస్లో కేటీఆర్ని ఓడించగల సత్తా ఉన్న బలమైన నాయకుడెవరు? బీజేపీలో కేసీఆర్ ఫాలోయింగ్ను తట్టుకునే నాయకుడెవరు? సిరిసిల్ల పేరు చెప్పగానే నేతన్నలు గుర్తొస్తారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది ఈ ప్రాంతం. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడగా తొలిసారి 2009లో ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస విజయాలతో కేటీఆర్ దూసుకుపోతున్నారు. మొదటిసారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై కేవలం 171 ఓట్లతో కేటీఆర్ గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచారు. అందుకు కేటీఆర్ అభివృద్ధి కార్యాచరణలే కారణం. ఒకప్పుడు సిరిసిల్లంటే నియోజకవర్గ కేంద్రం, కానీ ఇప్పుడది రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారింది. ఇక బతుకమ్మ చీరల తయారీ ఇక్కడున్న నేతన్నలకు అప్పగించటంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పించడంలో సక్సెస్ అయ్యారు కేటీఆర్. నియోజకవర్గంలో 2 లక్షలకు పైన ఓటర్లుంటే అందులో 22 వేలకు పైగా నేతన్నల ఓటింగ్ ఉంది. వాళ్లే ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేస్తారు. తరువాతి స్థానంలో గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లున్నారు. ఇక్కడ నేతన్నల ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం వారిపై వరాల జల్లు కురిపిస్తోంది. దీంతో కేటీఆర్ మరోసారి విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి వల్ల 5వ సారి కూడా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు సిరిసిల్ల గులాబీ దళం. నియోజకవర్గంలో మౌలిక వసతులపైన కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నర్సింగ్ కాలేజ్తో పాటు గంభీరావుపేటలో KG-2 PG క్యాంపస్, జయశంకర్ అగ్రికల్చర్ విద్యాలయం మరియు అనేకమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు శంకుస్థాపన చేశారు. ఇక సిరిసిల్ల నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు అందించడానికి నిర్మిస్తున్న 9వ ప్యాకేజీ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇక తాను వరుసగా 5వ సారి గెలవటానికి ప్రజల దయ ఉంటే ఖచ్చితంగా గెలిచి తీరతానని, అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని, దానికోసం అనుక్షణం పరితపిస్తానని కేటీఆర్ చెబుతున్నారు. కొంతమంది నాయకులు పోలీసులని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారని, నాకు అలా చెయ్యటం రాదని, నేను ప్రజల మనిషినని, ప్రజలే నా బలం అంటున్నారాయన. ఇక కేటీఆర్ ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు ఫలించటం లేదని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. దానికి కారణం సిరిసిల్లలో జరిగిన అభివృద్ధే కారణమనే టాక్ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోన్న కేకే మహేందర్ రెడ్డి ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు. కొంతకాలంగా కేకే సైలెంట్ అయిపోవటంతో నియోజకవర్గంలో క్యాడర్ అంతా అయోమయంగా ఉన్నారు. ఒక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ దూసుకుపోతూ ఉంటే సిరిసిల్లలో మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందంటున్నారు విశ్లేషకులు. ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ ని ఓడిస్తామని, రానున్న ఎన్నికల్లో 3 రంగుల జెండా రెపరెపలాడుతుందంటున్నారు కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల జిల్లాలో ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఆ బీఆర్ఎస్ జెండాకి పోటీగా కాంగ్రెస్ జెండా, బీజేపీ జెండాలు రెండు ఉన్నాయి. మరి కాంగ్రెస్ అయితే ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయింది బీఆర్ఎస్ మీద. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా లేదా? ఈసారి కంపల్సరీ ఉంది, కాంగ్రెస్ గెలుస్తుంది కంపల్సరీ. అంటే మరి కాంగ్రెస్తో పాటు 3వ పార్టీ బీజేపీ కూడా ఉంది, బీజేపీ ప్రభావం ఎంత ఉంటుంది? అసలు ఉండిద్దా లేకపోతే అసలు ఉండదా? ఉంటుంది, కానీ కొంచెం తక్కువ ఉంటుంది. దానికి తక్కువ సీట్లు వస్తుంది, తక్కువ సీట్లు వస్తుంది. ఈసారి అయితే కాంగ్రెస్ మాత్రం కంపల్సరీ. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే పరిస్థితి ఈసారి? ఎందుకంటే ఈసారి ఒకసారి చూడాలి వస్తుంది, దీనికి ఒకసారి కంపల్సరీ చూడాలి వస్తుంది. అటు బీజేపీ విషయానికి వస్తే కేటీఆర్ పై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి కరువయ్యారు.
కానీ ఆశావాహులు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. అడ్వకేట్ రమా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ, రెడ్డిపోయిన గోపి టికెట్ ఆశిస్తున్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తుందని, చేనేత వర్గానికి చెందిన లెగిసెట్టి శ్రీనివాస్ కి టికెట్ ఇస్తే కార్మికుల ఓట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది. టిఆర్ఎస్ కన్ఫర్మ్, కేటీఆర్ సార్ కన్ఫర్మ్. మళ్ళీ టిఆర్ఎస్ ఏ వచ్చిందంటారు? మరి బీజేపీ పరిస్థితి, బీజేపీ వచ్చిందా రాదా? కాంగ్రెస్ సెకండ్ పొజిషన్, బీజేపీ థర్డ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ మళ్ళీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ కన్ఫర్మ్. దీంట్లో ఏం డౌట్ లేదు, ఏం డౌట్ లేదు. బీఆర్ఎస్ కన్ఫర్మ్, కేటీఆర్ సార్ కన్ఫర్మ్ ఫ్రమ్ సిరిసిల్ల. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో మూడు రంగుల జెండా ఎగరబోతుందా? కేకే మహేందర్ రెడ్డి కేటీఆర్ని ఓడించగల నాయకుడేనా? అసలు బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? ఇలాంటి లెక్కలన్నీ తేలాలంటే వచ్చే ఎన్నికల వరకు వెయిటింగ్ తప్పదు మరి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే.